మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 50వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ సీనియర్ నాయకులు మాదివాడ రాము, రొండి కృష్ణయాదవ్ తదితరులు భారీ కేకును కట్ చేసి సీఎం జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ పాలన అందిస్తున్న జగన్కు భగవంతుని దీవెళ్లు, ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చెందినటువంటి పాత్రికేయ మిత్రులకు, ఇక్కడికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు, అలాగే ఎంపీ గారు ఆఫీస్ స్టాఫ్కి అందరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఎంపీ గారు బాలసౌరి గారి ఆఫీసులో నా తోటి సహచరులతో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. ఆయన తీసుకున్నటువంటి అమూల్యమైన నిర్ణయాలు, అంటే నవరత్నాల్లో భాగంగా బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు అందరూ భావిస్తూ ఉన్నారు. ఒకరోజు ఇవాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల, ఏ కులంలో ఉన్న పేదవారందరూ కూడా పండగ చేసుకుంటా ఉన్నారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉన్నాం, వివిధ మీడియాల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, పేపర్లో కానీ చూస్తూ ఉంటే అద్భుతంగా. ఎందుకనంటే ఇంతకు ముందు లేనంత విధిగా ఈరోజు స్పెషల్గా ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని స్పెషల్గా జరుపుకుంటా ఉన్నారు. దానికి కారణం ఏమంటే, పరిపూర్ణమైన పాలన ప్రజల్లో అందిన తర్వాత నాయకుడు రుణం తీర్చుకోవాలంటే మనం ఏ రకమైన ఇది ఇచ్చి ఆయన ఈ బర్త్డే సందర్భంగా మన కృతజ్ఞత తెలియపరుచుకుని ఆయన యొక్క ఆనందాన్ని పంచుకోవాలి, ఆయన యొక్క బర్త్డేలు మరిన్ని చేసుకోవాలనే ఆనందంతో పేద వర్గాలు వాళ్ళు పెడతా ఉన్నారంటే చాలా ఆనందంగా ఉంది.